రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఒక ఆశ్రమంలో ఓ గురువు తన శిష్యులతో కూర్చొని ఉన్నారు ఆ రోజు శిష్యుల ముఖాల్లో ఏదో సంశయం తాండవిస్తున్నట్లు గుర్తించారాయన నాయనా అని ప్రశ్నించారు శిష్యులు గురువుతో చెప్పటానికి జంకుతున్నారు చివరికి ఓ శిష్యుడు ధైర్యం చేసి ఈ మధ్యకాలంలో మన ఆశ్రమంలో మడి ఆచారాలు మంటగలిసిపోతున్నాయి బ్రాహ్మణులమైన మేము తీవ్ర మనస్తాపానికి గురవుతున్నామని అందుకు కారణం మీరే అని ఆ శిష్యుడు నెమ్మదిగా వినయంగా సెలవిచ్చాడు గురువు గారికి విషయం అర్థమైంది వీళ్లంతా ఇటీవల ఆశ్రమానికి వచ్చిన నిమ్మనజాతి శిష్యుడి గురించి మాట్లాడుతున్నారని ఇట్టే గ్రహించారు అయితే ఆ పేద నిమ్మనజాతికి చెందిన శిష్యుడు వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించాడో అని ఎవరికైనా సందేహం కలగక మానదు కులాచారాలు కట్టుబాట్లు ఇవేవీ కాకుండా కేవలం సాటి మనిషి పట్ల దయాగుణమే దైవానికి దగ్గరగా చేరుస్తుందని తన నడవడికతో నేర్పించిన ఆ శిష్యుడు అలాంటి శిష్యుణ్ణి తీర్చిదిద్దిన ఆ గురువు కూడా నేడు జగత్ప్రసిద్ధులయ్యారు ఇక విషయంలోకి వెళితే ధనుర్ధశ అనే శిష్యుని గురించి మిగతా శిష్యులు గురువుకి ఫిర్యాదు చేస్తూ మీరు నదీ స్నానానికి మా సాయంతో వెళ్లి పవిత్రంగా స్నానమాచరిస్తారు నది నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మనజాతి శిష్యుని భుజాలపై చేతులు వేసి రావటం మాకు నచ్చటం లేదు అని చెప్పారు శిష్యుడు చెప్పినదంతా గురువు ప్రశాంతంగా విన్నారు సరే ఈ సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు కొన్ని రోజుల తర్వాత నదీ స్నానానికి వెళ్ళి వస్తున్న ఆ శిష్యులు ఒకరినొకరు దూషించుకుంటున్నారు ఈ పని నువ్వు చేశావంటే కాదు నువ్వే చేశావంటూ పోట్లాడుకుంటున్నారు రోడ్డును పోతున్న వారికి విషయం అర్థం కాక అడిగారు మా దోతీలని నాలుగు అంగుళాల వరకు ఎవరు చించివేశారు త్వరలో ఆ దొంగ వెధవను కనిపెట్టి తగురీతులు బుద్ధి చెబుతాం అని అన్నారు ఓ రోజు గురువు ధనుర్ధశను పిలిచి ఈ రాత్రికి భార్యా సమేతంగా ఆశ్రమానికి వచ్చి బస చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తారు గురువు మాట ప్రకారం భార్యాభర్తలు ఆశ్రమంలో ఉన్నారు గురువు శిష్యులను పిలిచి ధనుర్ధశ భార్య ఒంటిపై ఉన్న నగలను దొంగిలించి తీసుకురమ్మంటారు ధనుర్ధశే తమ దోతీలను చింపేశాడనే అపోహతో అతనిపై ఆగ్రహంగా ఉన్న శిష్యులు అతనికి బుద్ధి చెప్పడానికి అదే తగిన సమయమని భావించారు ధనుర్ధశ భార్య నిద్రిస్తున్న గదిలోకి వెళ్ళిన శిష్యులు ఆమె ఒంటిపై ఓ వైపు ఉన్న నగలన్నింటినీ ఒలిచివేస్తారు ఇదంతా నిద్రపోతున్నట్లు నటిస్తూ గమనిస్తున్న ఆమె రెండు వైపు నగలను కూడా తీసుకునేందుకు వీలుగా ఒత్తిగిల్లుతుంది ఆమెకు మెలుకు వచ్చిందని భయపడిన శిష్యులు దొరికిన నగలను చేతపట్టుకొని పారిపోతారు మరుసటి రోజు భార్యాభర్తలు గురువు వద్ద సెలవు తీసుకుని ఇంటి ముఖం పడతారు గురువు వెంటనే శిష్యులను పిలిచి భార్యాభర్తలను అనుసరించి వారు ఏమి మాట్లాడుకుంటున్నారో విని చెప్పాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు ధనుర్ధశ తన భార్య ఒంటిపై కుడివైపు మాత్రమే నగలు ఉండటం చూసి ఎడంవైపు నగల గురించి అడుగుతాడు ఆమె రాత్రి ఆశ్రమంలో జరిగిన సంఘటనను వివరిస్తూ నగలన్నీ శిష్యులు తీసుకు వెళ్లనందుకు విచారం వ్యక్తం చేస్తోంది ధనుర్ధశ కూడా ఆ పేద బ్రాహ్మణులకు నగలన్నీ దక్కనందుకు ఆవేదన చెందుతాడు భార్యాభర్తల మాటలను విన్న శిష్యులు గురువుకి పూసగుచ్చినట్లు చెబుతారు అప్పుడు గురువు చూశారా కొన్ని రోజుల క్రితం మీ దోతీలను నేనే చింపి పెడితే మీరు అసలు విషయం తెలుసుకోకుండా చిన్న దోతి గుడ్డముఖ కోసం ధనుర్ధశను అనుమానించి పరుషంగా దూషించారు మరి ధనుర్ధశ విలువైన బంగారు నగలు మీరు దొంగిలించారని తెలిసినా మిగిలిన నగలను కూడా తీసుకు బాధపడ్డాడు అతడు నెమ్మన కులస్తుడని నదీ స్నానం నుంచి వస్తూ అతని భుజంపై చేయివేస్తే మనం మైలపడిపోతున్నామని మీరు బాధపడుతున్నారు మనస్సు స్వచ్ఛంగా ఇతరుల శ్రేయస్సు కోరుకోవాలే కాని కులం ఆచారాలు మనుషుల మధ్య అంతరాలు సృష్టించకూడదు అని బోధించాడు ఆ శిష్యులు సిగ్గుతో తలదించుకుంటారు ఆ గురువు ఎవరో కాదు విశిష్టాద్వైత సిద్ధాంత రూపకర్త రామానుజాచార్యులు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఓం నమో భగవతే రామకృష్ణాయ